రెండు మూడు పనుల విషయంలో కూడా దయచేసి నన్ను నేను వాస్తవాన్ని మీకు చెప్పాలి. రేపు పొద్దున అనవసరంగా ఒత్తిడి తెచ్చి ఎవరు బాధపడ్డా నేనేం చేయలేను కాబట్టి ఆర్టీసీ ట్రాన్స్ఫర్ టీచర్ ట్రాన్స్ఫర్ తప్ప ఏ పని ఉన్నా దయచేసి నేను మీ శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజలకు అక్కడ మాత్రం నేను నిస్సహాయుడిని. నన్ను దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజలు, ఎందుకంటే నాకు కూడా బాగా తీవ్రమైన ఒత్తిడి. మా మిత్రులు శ్రేయవరాశుల దగ్గర ఉంటుంది. ఒకటేమో ఆర్టీసీ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్, అందరూ బస్సులు నడవాలంటే డ్రైవర్ కండక్టర్ కావాలి. అందరు వచ్చి డ్రైవర్ కండక్టర్ ఆఫీసర్ డ్యూటీ అంటా ఉన్నారు. అది ఎవరు పని కాకపోయినా దయచేసి నన్ను క్షమించండి. నేనేం చేయలేను, నేను మా సంబంధించిన మంత్రి అయినా అర్థం చేసుకోండి. ఇంత బహిరంగంగా చెప్తానంటే ఎంత ఒత్తిడి ఉన్నదో ఒకటి. రెండు, అధ్యాపక టీచింగ్ సైడ్ అది గురుకుల కావచ్చు లేదా రెజిస్ట్రేషన్ కావచ్చు లేదా స్కూల్ పాఠశాల టీచర్లకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉండొచ్చు వాళ్లకు, కానీ పది నెలలకు సంబంధించి కూడా నా ఒక్కరి దగ్గరికి వందల వేల మంది మరి అప్లికేషన్ తీసుకొని ట్రాన్స్ఫర్లు వస్తే మొన్ననే 34,000 ట్రాన్స్ఫర్లు అయినాయి. ఆ ట్రాన్స్ఫర్ల విషయంలో ఎప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బంది కలిగినా నా దగ్గర ఎవరికి కలిగినా నన్ను ఏం తప్పు పట్టుకోవద్దు. మిగతా ఏదున్నా ఉద్యోగంకు సంబంధించి రాకపోతే ఒక్కడికి 10 సార్లు అడగండి. డెవలప్మెంట్ కు ఏదైనా ఇప్పటికి కూడా మళ్లీ ఛాలెంజ్ చేస్తాం.